హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అన్బాక్సింగ్ iPhone 11. ఎస్, ఐ గాట్ ఇట్. మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు. గిఫ్ట్ కాదులేండి పాపం. ఈ వీడియో చూస్తుంటే నన్ను తిట్టుకుంటాడు కూడా, ఎందుకంటే ఇది నా చేతిలోకి ఎలా వచ్చిందంటే దీన్ని పగలు కొట్టడం వల్ల ఇది నా చేతిలోకి వచ్చింది. చూడండి ఎంత బాగా పగలు కొట్టానో, మీకు కనిపిస్తుందో లేదో, స్క్రీన్ అంతా పగిలిపోయిందన్నమాట. ఎస్, ఇది గూగుల్ పిక్సెల్ ఎక్సెల్ అన్నమాట ఈ ఫోను, లాస్ట్ ఫోను. దీన్ని పగిలిగొట్టి పాపం ఇది నా చేతిలో బలైపోయిన తర్వాత ఈ మొబైల్ నా చేతికి వచ్చింది. నేను అది పగలగొట్టిన వెంటనే నాకు ఇది ఇచ్చేలేదులేండి. నేను బాగా ఏడ్చి హట్ అయిన తర్వాత పాపం నాకు ఇంకా తప్పదు అని పాపం నాకు ఇది ప్రజెంట్ చేశారు. సురేష్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా లైఫ్లో ప్రీషియస్ గిఫ్ట్ కదా, అందుకని నేను దీన్ని అన్బాక్స్ చేయడం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే అన్బాక్స్ చేసేద్దాం. ఎస్, నేను చాలా అంటే నా ఫోన్ ఇంకా ముందు మీకే తెలుస్తుంది. నేను ఫోన్ మార్చానంటే ఇంకొక ఆప్షనే చూసుకోకర్లేదు అన్నమాట. నేను వాడే ఫోన్ పగలగొట్టిన తర్వాత నాకు కొత్త ఫోన్ వస్తుంది. అలాగని నేను కొత్త ఫోన్ కోసం ఉన్న ఫోన్ను పగలగొట్టను. నాకు చాలా కోపం వచ్చేసిందంటే ఎవరి మీద చూపించినో ఫోన్ ఎత్తుకిందేసి ఉంటాను అన్నమాట. అది నేను మార్చుకోవాలనుకుంటూ మార్చుకోలేకపోతున్న ఒక పెద్ద డిఫెక్ట్ అన్నమాట నాలో. ఎన్ని ఫోన్ మీకు ఒక వీడియో చేస్తాను, ఎన్ని ఫోన్స్ పగలగొట్టానంటే నేను. మా నాన్న అయితే పెద్ద పెద్ద ఫోన్లు తీసేయడం మానేశాడు. ఈ పిల్లకి ఫోన్ తీసిచ్చి వేస్ట్, అది ఎలాగో పగిలిపోద్ది కదా అని. మా తమ్ముడు వాళ్ళైతే ఈసారి కోపం వచ్చినప్పుడు మాకు చెప్పే మేము క్యాచ్ పట్టుకుంటాము, అలాంటి ఫోన్లు ఎందుకు పగలగొడతామని చెప్పి అంటారు. కానీ ఆ టైంలో నాకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ నేను అలా పట్టుకుంటే ఆ ఫోన్ పగలకుండా ఉంటుందేమో, కానీ ఆ టెంపర్ వచ్చేస్తుంది అనమాట. అంత ఎత్తి వేసేసుంటా, అది ఇక్కడ కింద కూడా నేను ఎత్తి ఇలా కొడతానమాట. ఆ కొట్టడం అది గోడకేది తగలుతుందో పాపం ఎక్కడికేది తగలుతుందో, అవి అయితే చచ్చిపోతాయి. నా దగ్గర పగిలిపోయిన ఫోన్ మిగిలిన వాటితో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడైతే దీన్ని చూసేద్దాం. టడన్. ఎస్, ఇదైతే నేను నెల్లూరులోనే కొన్నామండి. నెల్లూరులో కాంకర్ అని యాపిల్ ఫోన్స్, ఓన్లీ యాపిల్ స్టోర్ అన్నమాట ఇది నెల్లూరులో, అక్కడ తీసుకున్నాము. ఎస్, నాకు రెడ్ కావాలని అడిగాను అనమాట. నాకు నా ఫేవరెట్ కలర్ అనమాట రెడ్. ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. అసలు నా రెడ్ కలర్ ఫేవరెట్ ఫోన్ నా చేతిలోకి వచ్చింది. థ్యాంక్ యూ సూరజ్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. నీకు డైరెక్ట్గా చెప్పలేదు ఈ వీడియో ద్వారా నీకు చెప్పాలని నేను డైరెక్ట్గా చెప్పలేదు అనమాట. థ్యాంక్ యూ. నేను మీ ముందే సిమ్ వేసుకొని మా ఆయనకి ఫోన్ చేస్తాను. ఎస్, నాకు కొత్త ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత ఫస్ట్ అది ఎప్పటి నుంచి అనమాట, ఏదైనా ఫోన్ నా చేతికి వచ్చి నేను వెళ్ళి కొన్నా లేకపోతే సూరజ్ నాకు తెచ్చిన, నేను సిమ్ వేసుకొని ఫస్ట్ సూరజ్కే ఫోన్ చేస్తాను. ఇప్పుడు మీ ముందే చేస్తాను, చూద్దాం. ఎస్, మేడప్ప వేర్ ఈస్ మేడప్ప. ఈ ఫోన్తో పాటు ఇయర్ఫోన్స్ ఇచ్చారు, ఛార్జింగ్ డాక్, యుఎస్ అడాప్టర్ ఇచ్చారనమాట. చూద్దాం, ఇంకా ఇవి ఇచ్చారు. ఇది యాపిల్ ఇవి ఇస్తారు కదా, ఇచ్చారు. అండ్
అంతే ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్న ఇన్స్ట్రక్షన్స్. సిమ్ తీసుకోవడానికి పిన్ అంతే ఇచ్చారండి. ఇప్పుడైతే మా వారికి ఫస్ట్ ఫోన్ చేద్దాం. నేను చాలా చాలా ఐఫోన్స్ వాడానండి. ఎస్, నేను పగలగొట్టిన దాదాపు అన్ని ఐఫోన్లే. అది గొప్ప కాదు కానీ నేను మార్చుకోలేకపోతున్నాను అనమాట. డిఫెక్టే కానీ నన్ను ప్లీజ్ జడ్జ్ చేయగలిగి అది నేను మార్చుకోలేకపోతున్నాను డిఫెక్ట్ అనమాట. ఓకే, ఈ పిన్ కొంచెం సన్నగా ఉంది ఆ పిన్తో పోలిస్తే. ఐఫోన్ ఇన్స్టాలేషన్ కొంచెం ప్రాబ్లం అండి. అసలు ఫోన్ తెచ్చుకుంటాం కానీ అబ్బా ఇది ఇచ్చే సినిమా చూపిస్తుంది మనకి. సిమ్ వేసేసాను. Yes. ఇది అన్ని లాంగ్వేజెస్లో హలో చెప్తుంది అన్నమాట. మనం ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకుంటామో దాంట్లోనే చూడండి, చైనీస్, కొరియన్. ఎస్ హలో, ఇది ఇది చూడండి, ఇంగ్లీష్ కనిపిస్తుందా? క్లియర్గా లేదు కదా మీకు, ఓన్లీ తెల్లగా బ్లర్గా కనిపిస్తుంది కదా, ఏం కనిపించట్లేదు కదా. నేను ఇన్స్టాల్ చేస్తాను. ఇండియా ఇట్ మే టేక్ ఎ ఫ్యూ మినిట్స్ టు యాక్టివేట్ యువర్ ఐఫోన్ అని ఇచ్చారన్నమాట. ఇంకా మీరందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? కరోనా వైరస్ ఉంది కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. మా నెల్లూరులో కరోనా వైరస్ ఎఫెక్ట్ టీవీల్లో ఉంది కానీ బయట జనాల్లో అంత ఎక్కువ లేదు. జనాలైతే భయపడకుండా బాగానే తిరుగుతున్నాము, నేను కూడా బాగా తిరుగుతున్నాము. కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్, నా వీడియో సబ్స్క్రైబర్స్ కాకుండా నా వీడియో చూసే వాళ్ళందరూ, కరోనా వైరస్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి.
ఇవన్నీ మనం మళ్ళీ చేసుకుంటాం. నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. నా యాప్ల పాస్వర్డ్ మర్చిపోయాను, ఏం చేద్దాం ఇప్పుడు? ఇది చాలా లేట్ అవుతుందండి, ఎందుకంటే ఐఫోన్ పెద్ద, అంటే ఫస్ట్ ఇనిషియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. పాస్వర్డ్స్ మర్చిపోయామంటే ఇంకా డామ్. నేను మొన్నటిదాకా గూగుల్ పిక్సెల్ యూజ్ చేశాను కదా, అందుకని నా పాత ఐఫోన్ యాపిల్ ఐడి ఐడి కాదు పాస్వర్డ్ మర్చిపోయాను. ఇప్పుడు దానికోసం కుస్తీలు పట్టాలన్నమాట, లేకపోతే నా డేటా అంతా పోతుంది. కంటిన్యూ టు సైన్. ఎస్ 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 థ్యాంక్ యూ. నెక్స్ట్ మళ్ళీ మొదటికే వచ్చింది ఫర్గట్ పాస్వర్డ్. దీన్ని సెటప్ చేసి కాల్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఫోన్ చేయనా, ఐ మీన్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇది చాలా టైం పట్టేటట్టుంది, మీ టైం వేస్ట్ చేయకూడదు. ఐ విల్ బ్యాక్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్. ఎస్ ఫైనల్లీ నేను ఇన్స్టాల్ చేస్తాను అనమాట. ఇంకా చాలా ఉంది, బ్యాకప్ అయితే చేయలేదు. కాకపోతే మీ ముందు సూరజ్కి ఫోన్ చేసేస్తాను, తర్వాత అన్నీ మా వారు వచ్చాక అన్నీ ఇన్స్టాల్ చేస్తారు, నా వల్ల కాదు. ఓకేనా? హలో, యాక్టివేట్ చేసుకున్నాను.
ఎక్కడున్నావు? అప్పుడే రిటర్న్ అయిపోయావా? ఓకే, అక్కడ పని అయిపోయిందా? ఓకే ఓకే అబ్బాయి, బాయ్ అబ్బాయి, థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ అండి, ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈ ఫోన్ ఎలా ఉందో మళ్ళీ చెప్తాను మీకు. ఇప్పుడే వాడడం స్టార్ట్ చేశాను కదా, ముందు దీనికన్నీ ప్రొటెక్షన్ కవర్స్ అన్నీ వేసుకోవాలి, పడినా పగలకుండా. ఎస్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐప్యాడ్ ఏ వాడుతున్నాము బొటిక్ కోసము. ఎస్, మా మిన్నగాడు ఉన్నాడు, స్క్రీన్ గార్డు. ఇదైతే చాలా బాగుంది, దీన్ని కూడా మళ్ళీ ఎలా ఉందో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ.